అమ్మవారి నమ్మవారి అందరూ పాట ఫెంటాస్టిక్ గా ఉంది. అమ్మవారి అష్టోత్తరమా? శవాష్. తడిసిన ఈ పసుపు బట్టల్లో నిన్ను ఇలా చూస్తుంటే అసలు ఒంటి మీద బట్టలే లేనట్టుంది. బంగారుపు ముద్దవి కదా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఏంటా చూపు, పసుపు బట్టలు కట్టుకోగానే అమ్మవారిని అయిపోయాను అనుకుంటున్నావా అమ్మా? బయటికి ఒక్కన్నా చ, ఏం బాగుంటుంది చెప్పు. పాట పూర్తయింది, నా వేట పూర్తయింది, పిట్ట వల్లో పడింది. ఇంకా అమ్మవారికి బలిచ్చి ఆరగించటమే తరువాయి. నేను తప్ప నీకు మరెవ్వరు గతిలేరు భారతి. నీ మొగుడి చేత డైవర్స్ నోటీస్ ఇప్పించేలా చేశాను, కానీ చూసావా, ఎప్పటికీ వాడు మనకు సమస్య కాకూడదని నేను చేసిన హత్యకి వాడిని ఇరికించేశాడా దేవుడు. అంటే హత్య నువ్వు చేసావా? ఏ, నేను చేయకూడదా? నువ్వు మొక్కిన దైవం నాకు వరం ఇచ్చాడు. రా, నిన్ను ఇలా చూస్తూ ఊరికే ఉండలేకపోతున్నాను. రావే, వారదు గుట్టి. వారదు గుట్టి, బారదుగుట్టి, బారదుగుట్టి, కొంచెం డోర్ ఓపెన్ చేయి. ఏమా నా మీద నీకు ఇంకా కోపం పోలేదు? ఆ అంజు హత్య కేసులో ఒక ముఖ్యమైన సాక్ష్యం ఫోటోలో దొరికింది, చూడు బారదుగుట్టి. ఫోటోలో అంజలి డాబా మించే కదా పడినట్టుండాది. మీ ఆయన ఉండేదేమో థర్డ్ ఫ్లోర్ లో. కోర్టుకి చూపిస్తే చాలు, పోదాం పద కోర్టుకి. చెప్పాల్సిందంతా చెప్పేశావు కదరా, నువ్వు వెళ్ళి నెగిటివ్ రెడీ చేయి, నేను వచ్చి తీసుకుంటాను. లేకపోతే కోర్టుకి కాదురా, వల్లకాడికి పంపిస్తాను. ఎంత సారీ ఇది, ఎప్పుడు చూడలేదురా కత్తి. పోరా, thank you.
நீ வேகமா கூட்டு போய் உன் ஹஸ்பண்ட் காப்பாத்து போயிடு. சோ யுவர் ஆனர், அன்னி சாட்சியாதாரால பரிசீலించిన பிமட முத்தாய் భార్య ద్వేషని త్రాగుబోతని వ్యభిచారిని నిర్ద్వందంగా నిరూపించబడింది. త్రాగిన మైకంలో అతని మాజీ ప్రియురాలు అంజలిని దారుణంగా హత్య చేసినట్టు ఏదైనా చెప్పదలుచుకుంటే బోన్లో నిలబడి చెప్పుకోవచ్చు. మర్యాద ఆ ఫోటో ఇచ్చే. సరే ఓ పంచి, ఒక్కసారి నాతో గడుపు, వదిలేస్తాను. అయితే చేస్తానంటావు. ఎలాగూ మట్టిపాలు కాబోయే నీ ఒళ్ళు కాసేపు మనపాలు చేయకూడదా? రాయిటు అగ్నిసాక్షిగా నా భర్త కట్టిన ఈ తాడిన ఒంటి మీద ఉన్నంత వరకు నువ్వు నన్ను ముట్టుకోలేవు. ఓ సంతేనా, తీసేస్తే పోలా. ఇదిగో ఫోటో, నీ మొగుణ్ణి కాపాడటానికి కావలసిన ఒకే ఒక్క ఆధారం. ఇది నీకు కావాలంటే నువ్వు ఇలా రావాలి. బాగుంది సుమా పోజు, లేటెస్ట్ పంచాలియా. ఒక చేతిలో మొగుడి కట్టిన తాడి వేలాడుతుంటే మరో చేతితో నన్ను దగ్గరికి రమ్మని పిలుస్తోంది మహాపతివ్రత. థ్యాంక్ యూ. పంచభూతాల సాక్షిగా, మనస్సాక్షిగా భర్త ఒక భార్య మెడలో కట్టిన మాంగల్యం పవిత్రమైంది. ఆ మాంగల్యం విష్ణు చక్రాయుధం కన్నా విలువైంది, శివుడి పాశుపతం కన్నా బలమైంది, పరాశక్తి త్రిశూలం కన్నా పదలైంది. ఆ మాంగల్యమే నన్ను ఈ రోజు కాపాడింది. స్త్రీ జీవితానికి పెట్టని కంచె ఆమె భర్త కట్టిన మాంగల్యం. ఆ కంచెలో చొరపడాలని ప్రయత్నించిన ఏ జంతువునైనా చీల్చి చెండాడే శక్తి ఈ మాంగల్యానికి ఉంది. సర్వకాలాల్లోనూ సర్వవస్థల్లోనూ భార్యకు కవచమై కాపాడవలసిన బాధ్యత భర్తదే. నా కాపుద కలిగినప్పుడు నా భర్త నా సమక్షంలో లేకపోయినందువల్ల ఆయన కట్టిన ఈ మాంగల్యమే నాకు శ్రీరామ రక్ష అయింది. నా భర్త నిరపరాధాన్ని నిరూపించే సాక్ష్యాన్ని కోర్టులో దాఖలు చేసుకునే ప్రయత్నంతో పాటు నా మాంగల్యాన్ని నిలుపుకోవడం కోసం రాజాని హత్య చేశాను. ఆయన్ని విడుదల చేసి ఆయనకు వేయవలసిన శిక్ష నాకు వేయమని ప్రార్థిస్తున్నాను. నా తాళి నేల పలకాకుండా నిలుపుకున్నాను. ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ పవిత్రమైన న్యాయస్థానమే ఒక కళ్యాణ వేదికగా తిరిగి తాళి నా మెడలో నా భర్త చేతుల మీదుగా కట్టించుకునేందుకు కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. Thank you.
చివరిసారిగా ప్రవేశపెట్టిన ఫోటోగ్రాఫర్ సాక్ష్యం ఆధారంగా చేసుకుని ముద్దాయి నందగోపాల్ నిరపరాధిని నిరూపించి విడుదల చేయడమైనది. శ్రీమతి భారతి తన పవిత్ర మాంగళ్యాన్ని నమ్ముకుని అది నిలుపుకోవాలనే ప్రయత్నంలో చేసిన హత్య కేవలం ఆత్మరక్షణ కోసమే అని స్పష్టమైనందువల్ల ఆమెపై ఎటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టరాదని పోలీసు వారికి సూచించడమైనది. అయ్యో, ఆ నెలగా ఇంట్లో పనులన్నీ ఎరియర్స్ లో పడిపోయినాయి. నో ఆఫీస్. నో నో, బాస్ ఇస్ నాట్ ఆల్వేస్ రైట్. బట్ బాస్ ఇస్ ఆల్వేస్ ద బాస్. ఓకే, ఇంత కాచిన అన్లైట్ ఉండల్లో మళ్ళీ మొదలైందని మళ్ళీ అలపుకోవాలా? తెలుగు దంపతుల తీత తీట అనుబంధం, కన్నుల పండుగ, వీణుల విందుక, మంచి గంధంగా సోకి నన్ను పులకరింప చేస్తోంది సోదరా. ఓయ్ నాయరు, తెలుగే? తెలుగే కాదు సార్, భారతదేశంలో ఉండే అన్ని భాషల్లోనూ నాకు కొంచెం కొంచెం ప్రవేశం ఉంది సార్. మలయాళం అంటే ఏంటో తెలియని తెలుగు వాళ్ళకి మలయాళం తెలియచెప్పాలని ఇంతకాలం నేను మలయాళం మాట్లాడాను. జ్ఞాన్ కొరచి వ్యత్యాసమా నారా? వన్ మినిట్.